హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ మన వీడియోలో రైస్లోకే కాకుండా చపాతి, పుల్కా, పూరీలోకి బెస్ట్ కాంబినేషను ఆలు, బఠానీ, మెంతికూరతోటి ఒక కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ కూర చేయడం చాలా ఈజీ కూడా. మనకి వింటల్లో ఆకుకూరలు చాలా ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి. అందులో ఈ మెంతికూర ఒకటి. మెంతికూరతో రకరకాల వంటలు వండుకోవచ్చు. ఈరోజు మనము ఆలు మెంతికూర కాంబినేషన్లో మంచి రుచికరమైన కూర ఒకటి ఎలా చేయాలో చూద్దాము. సో ముందుగా ఈ మెంతికూరని శుభ్రంగా కడిగి ఈ ఆకుల్ని ఒలిచి ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కాడలు లేతగా ఉంటాయి కనుక కాడలు కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే రెండు టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బంగాళదుంపలు చిన్న ముక్కల కింద కట్ చేశాను. మూడు బంగాళదుంపలు తీసుకున్నాను. మనకి ఎంత కావాలో కూర దాన్ని బట్టి తీసుకోవాలి. బఠానీలు ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి కదా, అందుకోసం కొన్ని బఠానీలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇలా కడిగిన మెంతికూరని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇంకా చిన్నగా కూడా తరుక్కోవచ్చు, కానీ మగ్గిన తర్వాత చిన్నగా అయిపోతుంది కాబట్టి నేను ఇలా మీడియం సైజు ముక్కల కింద తరిగాను. ఇప్పుడు ఒక ఇంచు అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఈ మూడు కలిపి ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కుక్కర్లో కూరకు సరిపడా నూనె వేసి కొంచెం వేడి చేయాలి. నేను ఇక్కడ 2.5 పెద్ద టీ స్పూన్లు నూనె వేశాను. నూనె కొద్దిగా వేడెక్కింది. వేడెక్కిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసి వేయించాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత కొద్దిగా పంచదార వేస్తే చక్కగా మగ్గుతుంది. అలాగే కొంచెం ఉప్పు కూడా వేయాలి. ఉప్పు పంచదార వేయడం వల్ల ఉల్లిపాయ మెత్తగా చక్కగా ఎర్రగా మగ్గుతుంది. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఎర్రగా వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనము మెత్తగా చేసుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. జస్ట్ 1-2 నిమిషాల్లో వేగిపోతుంది. అల్లం వెల్లుల్లి ముద్ద వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఈ మెంతికూర వేసి వేయించుకోవాలి. ఒకసారి పచ్చి వాసన పోయి మగ్గే వరకు వేయించుకోవాలి. 5 నిమిషాలకి చక్కగా మగ్గిపోయింది మెంతికూర, కానీ కాడ ఇంకా కొంచెం పచ్చిగా అనిపిస్తోంది. ఇంకొక 2 నిమిషాలు మగ్గించాలి. 1-2 నిమిషాలు మళ్ళీ మెంతికూర మగ్గిన తర్వాత ఒకసారి కలిపి ఇందులో పసుపు, కారం వేయాలి. ఉప్పు కూడా వేయాలి, కానీ నల్లం వెల్లుల్లి దంచేటప్పుడే ఉప్పు వేసేసాను, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఉప్పు మనం చూసుకుని వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే కారానికి సరిపడా కారం వేయాలి. మనం తినగలిగినంత కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుదాం. కారం పసుపు వేసిన తర్వాత 1-2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు వేయాలి. వేసి టమాటా ముక్క మెత్తగా మగ్గే వరకు వేయించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్క ఇలా మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను ఏదైనా మసాలా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇప్పుడు సబ్జీ మసాలా వేస్తున్నాను. పావుభాజీ మసాలా, గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చు. వేసి ఒకసారి కలపాలి. ఇలా కలిపి పూర్తిగా మగ్గిన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న బఠానీలు, అలాగే తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేయాలి. వేసి ఒకసారి పైకి కిందికి బాగా కలిసేలాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్లు, లేదు అంటే పలచగా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకోవాలి, ముద్దలాగా కావాలి అనుకుంటే కొంచెమే నీళ్లు పోసి
ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ వెయిట్ పెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారి కుక్కర్లో ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి కూర ఒకసారి కలపాలి. చూసారు కదా, చక్కగా ఉడికింది. ఒక్కసారి కావాలంటే ముక్క నొక్కి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మీరు గమనించారా లేదో, కింద కొద్దిగా నీరులాగా ఉంది. అది కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే 1-2 నిమిషాలు ఇగిర్చితే ఇగిరిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కూర చేసుకోవడం ఎంత ఈజీయో అంతకన్నా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకే కాకుండా చపాతీలు, పుల్కాలు, పూరీల్లో కూడా చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెడతారా. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.